ఆర్టీఐ. ఈ మూవీ అనేది సో జస్ట్ ఇప్పుడే చూశాను గైస్. ఇది చాలా పెద్ద మూవీ అయితే కాదు, మీకు చాలా షార్ట్గానే మూవీ అయితే ఉంటుంది. ఇంక ఈ మూవీ అనేది నాకు ఎలా అనిపించింది అంటే, ఓకే వన్ టైం వాచ్ అయితే మీరు చేయొచ్చు. మీకు అంటే ఏంటంటే మూవీ అనేది మెయిన్గా ఆర్టీఐ ఏదైతే యాక్ట్ ఉంటుందో సో ఆ యాక్ట్ చుట్టూ అయితే కొంచెం తిరిగేటట్టు ఉంటుంది. మెయిన్గా మీకు ఆర్టీఐ యాక్ట్ అనేది ఏంటి అనేది తెలిస్తే ఈ మూవీ అనేది కొంచెం కనెక్ట్ అవుతుంది. మెయిన్గా ఆర్టీఐ యాక్ట్ అనేది ఏంటి అనేది ఒకసారి చెప్తాను. మీకు ఆర్టీఐ యాక్ట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనలాంటి పర్సన్స్ ఉంటారు కదా, మనకి ఏమైనా కైండ్ ఆఫ్ గవర్నమెంట్ అండర్లో ఉన్న డాక్యుమెంట్స్ అంటే మనకు సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ అనేవి మనకి మన దగ్గర లేవు. సో మనకి కావాలనుకున్నప్పుడు మన గవర్నమెంట్ ఆఫీస్ అంటే ఆర్టీఐ ఆఫీస్ ఉంటుంది కదా, సో ఆ ఆఫీస్కి వెళ్ళి మనమైతే అడగచ్చు వాళ్ళకి. ఒక ఫామ్ సబ్మిట్ చేసి మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పి వాళ్ళకైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఆర్టీఐ ఆఫీస్లో ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో సో అతనైతే మనకి వితిన్ 13 డేస్లో అయితే మనకి సో ఆన్సర్ చేయాలి. అంటే ఒకవేళ డాక్యుమెంట్స్ ఉంటే మనకి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి, ఒకవేళ లేవంటే లేవని చెప్పి చెప్పచ్చు. కాకపోతే ఇక్కడ డాక్యుమెంట్స్ ఉండి కూడా వాళ్ళు చూపించలేదు అనుకోండి, సో ఆ ఆఫీసర్ పైన అయితే ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ అవుతుంది. ఇంత డేంజర్ ఇది. ఇది మనకి 2005లో అయితే దీన్ని పార్లమెంట్లో సబ్మిట్ చేస్తే 2006లో అయితే మనకి యాక్ట్ అనేది వచ్చింది. ఈ స్టోరీకి ఈ యాక్ట్ అనేది ఎలా కనెక్ట్ అయింది అనేది మీరు మూవీలోనే చూడాలి. సో మూవీ స్టోరీ వచ్చేసరికి ఒక టీనేజ్ గర్ల్ ఉంటుంది, సో ఆ గర్ల్ అయితే చనిపోతుంది. సో తను చనిపోవడానికి రీజన్స్ ఏంటి అంటే తనకి ఇంట్లో ఉన్న ప్రెజరా, పేరెంట్స్ వల్ల ప్రెజరా, లేకపోతే కాలేజ్లో అసలు ఏంటి, స్కూల్లో అసలు ఎక్కడ ఈ ప్రెజరు, అండ్ మెయిన్గా తను అలా చనిపోవడానికి రీజన్స్ ఏంటి అనేటట్టు మనకి ఈ మొత్తం ఈ మూవీ అయితే స్టోరీ తిరుగుతుంది. అండ్ కోర్టులో కొన్ని సీన్స్ అయితే ఉంటాయి మీకు. సో ఆ కొన్ని సీన్స్ కూడా మీకు ఏంటంటే ఈ గర్ల్ కోసం ఏదైతే యాక్ట్స్ ఉంటాయి కదా మనకి ఆర్టీఐ యాక్ట్కి సంబంధించి కొన్ని అయితే రివీల్ చేస్తుంటారు. అది మీరు మూవీలోనే చూడాలి మీకు. కాకపోతే మీకు ఈ మూవీలో మీకు ఆర్టీఐ యాక్ట్ గురించి ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేసి ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంది అనిపించింది. ఎందుకంటే చాలామందికి తెలియదు కదా ఈ యాక్ట్ గురించి. సో వాళ్ళైతే ఫస్ట్ టైం చూసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, ఏదో మనకి క్లాస్ తీసుకున్నట్టు అనిపిస్తుంది. అండ్ కొన్ని అర్థం కాని సీన్స్ అయితే ఉంటాయి, సో దాన్ని బట్టి మీకు కొంచెం తేడాగా అయితే అనిపిస్తుంది అంతేని. అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు అంతేని. ఓవరాల్గా అయితే ఇది గైస్. అండ్ ఆల్సో మీకు ఈ మూవీలో మనకి పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్ వీళ్ళ మధ్య రిలేషన్ కానీ, అండ్ పేరెంట్స్ వల్ల సో చిల్డ్రన్స్ ఏ విధంగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా వాళ్ళు పెట్టే ప్రెజర్స్ వల్ల, లేకపోతే సో పిల్లల వల్ల పేరెంట్స్కి ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సో ఎలా ఈ కైండ్ ఆఫ్ మొత్తం మీకు మూవీ చూస్తే మీకే అర్థమవుతుంటుంది. ఎక్కువ రివీల్ చేయకుండా మీకు ఇందులో రివీల్ చేయడానికి కూడా ఎక్కువ టిస్ట్లే టర్మ్స్ అనేవి ఎక్కువ ఏమి లేవు, జస్ట్ నార్మల్గానే మీకు ఉంటుంది. కాకపోతే మీరు ఒకసారి అయితే మూవీ చూసేవచ్చు. అది గైస్ ఓవరాల్గా. ఇంక మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి సో 5 కి 2.75 ఇస్తున్నాను రేటింగు. సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తున్నాను. అండ్ గైస్ ఇంకా ఈ మూవీ అయితే మీరు ఒక చిన్న సినిమా అంటే చిన్న సినిమా అంటే తక్కువ లెంత్ ఉన్న మూవీయే కాబట్టి సో మీరైతే చూసేవచ్చు. సో చాలా ఫాస్ట్గానే అయిపోతుంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్గానే ఉంటుంది. కాకపోతే అక్కడక్కడ కొంచెం స్లో మోషన్లో ల్యాగ్ చేశారని అయితే మనకు అనిపిస్తుంది, సంతే కానీ మిగతాది అయితే మీకు బాగానే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఇవ్వండి. సో గైస్ ఇది గైస్, సరే గైస్ ఉంటానైతే. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. థ్యాంక్ యూ సో మచ్.